ఏంటిడు ఏం తెచ్చానా అసలు చూడ్డా? వీడి సొల్లు ఇంకా అడగలేదురా, ఎప్పుడు మారతాడే అంటే. ఇంతకీ అడగడం మర్చా, ఇంటికి వెళ్ళావా? ఇప్పుడు గుర్తొచ్చిందారా నీకు? అవునవును, ముందు మనకేది ఇంపార్టెంటో అదే అడుగుతాం, తరువాత మిగతాదంతా. నేనా? జస్ట్ ఇప్పుడే వచ్చా. పొద్దుటి నుంచి ఇంట్లోనే ఉన్నావు కదరా, ఏ పని పాట లేకుండా? ఎందుకంటే మా పనోడు ఇప్పుడే వచ్చాడు. పనోడా? అమ్మాయి లవ్లో పడేంతవరకే ఫ్రెండువురా, లవ్లో పడ్డాక పనోడు వేరా. బట్ ప్రతి కుక్కకు టైం వస్తుందిరా, నాకు మాత్రం 10 సార్లు వస్తుంది. ఎందుకంటే నేను మామూలు కుక్కను కాదు, పిచ్చి కుక్కను రా. సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఉంటాను, బాయ్. ఏంట్రా మామ, ఫుడ్ రెడీ అయిందా? స్మెల్ మాత్రం సెంట్ కంటే టెంప్టింగ్ ఉందిరా, కుమ్మేయాల్సింది. ఏంట్రా ఫోన్లో రమ్యకు పనుడని చెప్తున్నావు? అదా లైట్ తీసుకో, అయినా మీ రమ్య కాదులే. రమ్య కాకపోతే ఇంకెవర్రా? దివ్య అని సూపర్ ఉంటుంది, 1 వీక్ అయింది పరిచయం అయ్యి. అదేంట్రా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. మేబీ నీకు సైడ్ ఉందేమోరా. అబ్బో, నువ్వు షారుఖాను, ఆవిడ కాజలు. అవునరా, ఆమె నేను కలిస్తే అదే జోడి, దానికి ఎలాగో నువ్వే హెల్ప్ చేయాలి. అలా అడగడానికి సిగ్గులేదురా, ఒక పక్క రమ్యను లవ్ చేస్తూ ఇంకో పక్క వేరే అమ్మాయికి లైన్ వేస్తున్నావు. కరెక్టేరా, తప్పు చేస్తున్నా. ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో లవ్ చేయడం అంటే ఒకే మల్టీప్లెక్స్లో 2 సినిమాలు ఒకేసారి చూడడం, నా ఇది అర్థం కాదు నా అది. సో వదిలేయడం బెటర్. రే అది వినమ్మన్న కొంచెం ఇవ్వరా. నీకెందుకురా? రే ఎలాగో నువ్వు దివ్యకు లైన్ అయ్యావు కదరా, అదేదో నీ సెట్ చేసుకుంటానరా. నీ అబ్బా, నేను వదిలేస్తా అన్నది దివ్యని కాదు రమ్యని. ఎందుకురా ఆమెనే? ఎందుకా? ఓ అంటే షాపింగ్ అంటది, సినిమా అంటది, పబ్ అంటది, రెస్టారెంట్ అంటది, ఆఖరికి తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి కూడా గిఫ్ట్ కొనడం ఏంట్రా? తన మెయింటెనెన్స్కే నాకు దోల తీరిపోతుంది ఇక్కడ. కూల్ మామా కూల్, నీ బాధ నాకు అర్థమైంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేయి, నీ వెనక నేనుంటా. అయితే ముందుంటావా? అస్సలు ఉండను రా. ఇంకా పడుకోకుండా చాలా దీనంగా ఆలోచిస్తున్నాడు. ఏంట్రా ఇంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు మా అమ్మ, రమ్యకి బ్రేకప్ ఎలా చెప్పాలో ఆలోచిస్తు. లవ్ చేయడానికి ఆలోచించాలి కానీ బ్రేకప్ చెప్పడానికి ఎందుకురా? వెల్ డైరెక్ట్ చెప్పే. అదేరా ఎలా చెప్పాలని? మామ నువ్వు నాకు హెల్ప్ చేయాలరా పక్క. అంత సీన్ లేదు, అది నీ ప్రాబ్లం, నువ్వే సాల్వ్ చేసుకోవాలి, నీ పాపంలోకి నన్ను లాగద్దు. అంటే నువ్వు నాకు హెల్ప్ చేయవు? అస్సలు చేయవు. సరేరా సరే, ఏదో ఫ్రెండ్వి కదా అని హెల్ప్ అడిగితే చేయనంటావా? ఓరా ఎవరికి కావాలరా నీ బోడి హెల్ప్, రేపే వెళ్ళి రమ్యతో మాట్లాడి బ్రేకప్ న్యూస్ని బ్రేకింగ్ న్యూస్లా తీసుకొస్తా. ఆల్ ది బెస్ట్ రా.
నేనేతో కొంచెం మాట్లాడాలి, అందుకే రమ్మన్నా. ఏం మాట్లాడాలి? నాకు ఇంతకు ముందు ఇద్దరు అమ్మాయిలతో అఫేర్ ఉంది. అఫేరా? అందులో తప్పేముంది? అది ఈ రోజుల్లో కామనే కదా. అది కాకుండా నాకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. డ్రింక్ చేస్తాను, స్మోక్ చేస్తాను, గొడవలు కూడా పడతాను. పిఎస్లో 2-3 కేసులు కూడా ఉన్నాయి తెలుసా. డ్రింకింగ్ స్మోకింగ్ చాలా మంది చేస్తారు, ఈవెన్ మా డాడీ కూడా. అలానే వాళ్ళందరూ బ్యాడ్ బాయ్స్ కాదు కదా. అవునా? దీనికి ఇంత చెప్పినా పాయింట్ అర్థం అవ్వట్లే. అది కాదు, నీకెలా చెప్పాలి? ఇప్పుడు ఎలా చెప్పావో అలాగే చెప్పు. అప్పుడప్పుడు అమ్మాయిల్ని రూమ్కి తెచ్చుకుంటా. ఎందుకు? అందుకే. అందుకా? అలా అయితే నువ్వు మంచి మ్యాటర్ ఉన్నవాడు వేలే. నీకు అలా అర్థమైందా? సరే, ఇంకేమన్నా చెప్పాలా? ఏం లేదు. ఓకే, నాకు టైం అవుతుంది, ఈవినింగ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో కలుద్దాం. బాయ్. వీడిక్కడేం చేస్తుంది? ఏంటిది మళ్ళీ వస్తుంది? ఏంట్రా, పండు చెప్పింది నిజమేనా? అవును రమ్య, అది నీకు చెప్దామనుకున్నా కానీ. నువ్వేం చెప్పక్కర్లేదు, యు బ్రోక్ మై హార్ట్. అయినా ఇలాంటి విషయాలు ఎవరేం చేస్తారు? నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు. బాయ్. నీ హెల్త్ జాగ్రత్త. ఏం చెప్పిండబ్బా ఇంతలా రియాక్ట్ అవుతుంది? నాకు తెలుసు మా అమ్మ నువ్వు వస్తావని హెల్ప్ చేయడానికి. థ్యాంక్స్ రా, ఇప్పుడు నువ్వు నా నిజమైన ఫ్రెండ్ విరా. రాత్రి చాలా చేసావు. అదంతా ఫ్లోలో వచ్చేసింది మా అమ్మ, లైట్ తీసుకో. అవును మా అమ్మ, అడ్డమైన స్టోరీలన్నీ చెప్పినా ఏం జరగలేదు. నువ్వు ఒకే ఒక్క నిమిషంలో నా ప్రాబ్లం సాల్వ్ చేసావు. అదిరామణం అంటే? అవునమ్మ, అసలు ఏం చెప్పావరా తనకి? అదంతా నీకెందుకు? నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. లేదు మామ, నువ్వు నాకు చెప్పు. తప్పదా? తప్పదు. చెప్పాలా? చెప్పాల్సిందే. నువ్వు కొంచెం తప్పుకో. నువ్వు పెద్ద గేమ్ చెప్పండి రా.